नमस्ते महबूबाबाद टीवी न्यूज की स्वागत ना पेर शालिनी दीपावली पर्वदिना पुरस्कारी महबूबाबाद जिला कुरवी मंडलम गोपतांडा सरपंच गुगलोति लक्ष्मी टीआरएस सीनियर नायक गुगलोति शंकर नायक दंपत शुभाकांक्षलु एमएलए रेड्डिया नायक युवजन नायक रविचंद्र नायक मंडल अध्यक्ष तोट लालय्यकु तोटी प्रजा प्रतिनिधुलु राजकीय नायक ग्राम प्रजलकु वारु शुभाकांक्षलु प्रकटिंचारु తమ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వారు వివరించారు గ్రామంలో పెండింగ్ పనులను వారు ప్రస్తావించారు తమకు సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులకు నాయకులకు వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ పథకాలు పార్టీ విధానాలను ప్రజల్లో ప్రచారం చేస్తున్నట్లు వారు వివరించారు టిఆర్ఎస్ విస్తరణకు బలోపేతానికి కృషి చేయనున్నట్లు గుగులోతి లక్ష్మీ శంకర్ నాయక్ స్పష్టం చేశారు మా ఎమ్మెల్యే రెడ్డియన్న గారికి మా వార్డ్ నంబర్ సభ్యులందరికీ మా గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు గోపతండ లక్ష్మీ శంకర్ గారు సర్పంచ్ మాట్లాడుతున్నాను ఏం గెలిచిన కాడ నుంచి డెంపీ గ్యాడ్ కానీ మసనవాట్య కానీ మన పల్లె ప్రకృతి వనం కానీ నర్సరీ కానీ అన్నీ చేయటం జరుగుతుంది రోజు చెత్త తీయటం కానీ రోడ్డు సైడు చెట్లు వేయటం కానీ అన్ని చేయటం జరుగుతుంది రోజు మాత్రం మా సిబ్బందిలు వచ్చి రోజు చెత్త కలెక్షన్ చేసి శుభ్రం చేయటం జరుగుతుంది మరొకసారి మా గ్రామ ప్రజలకు మా గ్రామ వార్డు నెంబర్లకు మా గ్రామ పెద్దలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు గుగ్గులోతు లక్ష్మీ శంకర్ నాయక్ గోపతండ పూర్వి మండలం మహబూబాబాద్ జిల్లా సర్పంచ్ గోపత ప్రేక్షకులకు మరియు గోపతండ గ్రామ పంచాయతీ లక్ష్మీ శంకర్ నాయక్ మా పెద్దలు రెడ్డినాయ గారికి మా గ్రామ ప్రజలకు మా వార్డు నెంబర్లకు చిన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేము గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడ్డ తర్వాత ప్రభుత్వ నిధులతోటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి సహాయ సహకారంతో వారిస్తున్న ప్రభుత్వ నిధులతోటి సెంట్రల్ ఫండ్స్ నరేంద్ర మోడీ నిధులతో కానీ వారి యొక్క సూచన మేరకు వారు చేసే ఒక డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అయ్యి
ग्राम प्रजल सेव चेसुकुंटू कार्यक्रम चेसुकुंटू वारिचे निधुल तोटी अभिवृद्धि पनुल भागस्वाम्यंगा पाल्गोंटू निंट उंडी ग्रामंलो ग्राम पंचायती सिब्बंदुल तोटी ग्राम पंचायती శుద్ధి పట్టడం కానీ సైడ్ కాలువలే కానీ రోడ్ సైడ్ చెట్టు మొక్కలు నాటుడే కానీ పల్లె ప్రతి వనము కావచ్చు రోడ్ల డెవలప్మెంటే కావచ్చు డంపింగ్ యార్డే కావచ్చు శ్మశాన వాడియే కావచ్చు రైతులకు పోవలసిన రహదారులే కావచ్చు మా యొక్క కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారి ద్వారా వారీ సహకారంతో మా చేతనేంత వరకు ప్రభుత్వ సహాయ నిధులతో మేము ఇంతవరకు డెవలప్ చేస్తూనే ఉన్నాం చేస్తున్నాం కూడా కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో డెవలప్ చేసినవి ఉన్నాయి చేయవలసినవి ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రభుత్వ నిధులు సమకూరిస్తే మా గ్రామ పంచాయతీకి కొన్ని ఫండ్స్ కేటాయిస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం దండలం గ్రామ పంచాయతీ చేయడం జరిగింది తగినట్టుగా విధులు లేవు అని నేను భావిస్తున్నాను కొన్ని కావాలి ప్రభుత్వం చేస్తూనే ఉంది పారిశుద్ధ్యం కొన్ని డెవలప్మెంట్ ప్రతి రాష్ట్ర మొత్తంలో ప్రతి ఇంటింటికి నల్లాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప స్కీమ్ అది దానికి అట్లనే కొనసాగితే బాగుంటుందని అట్లనే కొనసాగితే చాలా ముఖ్యంగా గ్రామంలో పల్లెటూరులో సిటీలో కానీ అది చాలా మంచి స్కీమ్ ఏ గ్రామంలో ఏ సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ ఎంపీడీసీ కానీ ఎంపీపీ కానీ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా చేయలేని పనులు ప్రభుత్వం ద్వారా అది చాలా మంచి స్కీమ్ కానీ దానికి సరైన పద్ధతిలో కొన్ని ఇంకా ప్రవేశపెట్టట్లేదు దాన్ని చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు చాలా పక్కడిబందిగా చేస్తే ఆ స్కీము ఎప్పటికీ రేపు ముఖ్యమంత్రి రావచ్చు మళ్ళీ చంద్రశేఖర్ గారు రావచ్చు ఇంకేమైనా భవిష్యత్తులో ఇంకా పరిస్థితి చెప్పలేము కానీ ఆ పర్మనెంట్ స్కీమ్ అనేది మాత్రం నాకు చంద్రశేఖర్ గారు చేసింది మాత్రం ఒక వాటర్ స్కీము ప్రతి ఇంటికి నల్ల ప్రతి గంటలో కానీ ప్రతిరోజు కానీ ప్రతి రాత్రి కానీ చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అది దాని అట్లనే కొనసాగితే వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేది నేను చెప్తున్నా నా యొక్క అభిప్రాయం అది నా పర్సనల్గా తర్వాత ప్రజలకు కొన్ని రైతు బంధువుని పెట్టారు రైతు బంధువుని పెట్టారు బాగానే ఉంది కానీ రైతు బంధువు అనేది 100 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదని నా భావన దానివల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క మీద భారం పడుతుంది ప్రజల ద్వారా వచ్చే గవర్నమెంట్ ఆదాయానికి గండి పడుతుందని నాకు ఆలోచన రైతు బంధు అనేది ఎకరం నుండి స్టార్ట్ అయితే 5 ఎకరాలు లోపల ఇస్తే ఆ రైతు అనేవాడు మధ్య తరగతి కుటుంబం అనేది వాడి గుర్తింపు ఉంటుంది ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదని నా భావన దానివల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క మీద భారం పడుతుంది ప్రజల ద్వారా వచ్చే గవర్నమెంట్ ఆదాయానికి గండి పడుతుందని నాకు ఆలోచన రైతు బంధు అనేది ఎకరం నుండి స్టార్ట్ అయితే 5 ఎకరాలు లోపల ఇస్తే ఆ రైతు అనేవాడు మధ్య తరగతి కుటుంబం అనేది వాడి గుర్తింపు ఉంటుంది ప్రభుత్వానికి గుర్తింపు ఉంటుంది ఆ స్కీమ్ అనేది అలాంటి వాళ్ళకి వర్తిస్తే అనేది
వర్తిస్తే చాలా చిరకాలంగా నిలుస్తూనే నా ఉద్దేశం. తర్వాత పేద ప్రజలు చాలామంది మనిషి అన్నప్పుడు పుడుతుంటారు, మరణిస్తుంటారు, పెద్ద చిన్న నుంచి పెద్దలు అవుతుంటారు, ముసలు అవుతుంటారు. మరి ఈ స్కీమ్ అది పెన్షన్ అనేది ప్రతి నెల నెలలు ఇచ్చే పెన్షన్, మరి వారు పోయినసారి ఎలక్షన్ రాజధాని చేశారు, ఉన్న వాళ్ళు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలు పిలిచారు, వాళ్ళకు కూడా నేను పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు మాట ఎలక్షన్లో. అవి కూడా కొంచెం చూసి అధికారం ఆదేశాలు ఆదేశిస్తే మనకు పెన్షన్స్ రావట్లేదని చాలామంది ఆవేదన చెందుతున్నారు. అంటే రాని వాళ్ళు 2-3 సంవత్సరాలు చాలామంది ఉంటారు, వాళ్ళ కోటి లేని వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, లేని వాళ్ళు కొంచెం ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు కూడా చూసి చేస్తే మన ముఖ్యమంత్రి గారి ఆయుస్సుతో పాటు పార్టీ కూడా నిలవడానికి చాలా వరకు ప్రజల దగ్గర ఒక 60-80% ఆశీదులు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఓకే సార్, మోబా టీవీ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. మా యొక్క గ్రామ ప్రజలకు, మా వార్డు మెంబర్లకు, మా కాన్షియస్ ఎమ్మెల్యే రెడ్డినా గారి ఆశీస్సులతో మేము టీఆర్ఎస్ పార్టీ ఆశీస్సులతో మేము యునానిమస్ అయినాము గ్రామ పంచాయతీ గోబర్ధన గ్రామ పంచాయతీలో. గోబర్ధన గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధులు విధానాలతో, మా చేతనైన సహాయశక్తితో, ప్రభుత్వం ఇచ్చే నిధులతో శుభ్రపరచుడ కానివ్వండి, పెన్సి మోడ కానివ్వండి, సడెన్ కాలువలో కానివ్వండి, మా చేతనైన సహాయశక్తితో ప్రభుత్వం ఇచ్చే నిధులతో శుభ్రపరచుడ కానివ్వండి, పెన్సి మోడ కానివ్వండి, సడెన్ కాలువలో కానివ్వండి, పల్లెపరుతి వనం కానివ్వండి, నర్సరీ కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానీ మరియు విధానవాడి కానివ్వండి, సుమారు దగ్గర దగ్గర ఒక 20 లక్షలతో మేము పనులు చేయడం జరిగింది. ఇంకా గోపతన గ్రామ పంచాయతీలో కొన్ని రైతులకు కావాల్సిన రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలకు కావాల్సిన సిసి రోడ్లు కానివ్వండి, సిసి సైడ్ కాళ్ళు కానివ్వండి, మాకు ఇంకా కావాల్సినవి ఉన్నాయి. వారు దయచేసి పెద్దలు ప్రభుత్వం నుండి మాకు ఈ తండాల గ్రామాలు చేసినందుకు మాకు కొన్ని గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు కొన్ని కేటాయిస్తే కనుక ఇంకా మరికొన్ని వారి కేటాయించే ఒక నిధులతోటి మా స్వాశక్తులతో మేము ఎన్నంట ఉండి ప్రజలకు మేలు కూర్చేటట్టుగా, గ్రామ ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా రోడ్లు కానివ్వండి, సడకాలను కానివ్వండి, గ్రామ ప్రజల భవనం కానివ్వండి, ఇంకేమైనా రైతులకు కావాల్సిన డొంకలు మంచి చోటు రైతులకు పోవడానికి, గ్రామ అభివృద్ధి బాటలో పనిచేయడానికి కృషి చేస్తామని మేము యొక్క టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఇచ్చిన ప్రజలతోటి సహసహకారంతో మేము చెప్పగానే యునానిమస్ అయినాం. ఎన్నంటే ఉండి ఎప్పటికీ పని చేసుకున్నాను కోరుకుంటున్నాను. మరొకసారి గ్రామ పంచాయతీ ప్రజలకు, మా వార్డు సభ్యులకు, మా ఎమ్మెల్యే గారికి, మా మండల కార్యకర్తలు, మా లీడర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. ఇట్లు ఊళ్ళో శంకర్ నాయక్, గోపతన గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజలకు మరియు మా వార్డు సభ్యులకు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఊళ్ళో శంకర్ నాయక్, ఉరి మండల్, మా బాధిల్లా.